హలో ఎవ్రీవన్, సండే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా లేచేసి ముగ్గు అన్నీ పెట్టేశాను అనమాట. ఎండ మొటుకు విపరీతంగా వస్తుందండి, తట్టుకోలేనంత ఉందనమాట. సరే, వెంటనే ముందు వంట చేసేయాలి. కిచెన్లో పని కంప్లీట్ చేస్తే ప్రశాంతంగా పోయి ఈ రూమ్లో దూరేసేయచ్చు, ఏసీ రూమ్లో అని. ఇంకా నేనైతే హడావుడిగా ఇంకా అంతా ఇల్లంతా చిమ్మేసి అంతా అన్ని ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించున్నానని ఇంకా చూపించలేదు. ఇంకా వెళ్ళేసి చికెన్ తెచ్చేసానండి. చికెన్ తీసుకొని వచ్చి ఇంకా అది వాష్ చేసి ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం నీట్గా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారండి. ఈ హాలిడేస్లో వాళ్ళని తొందరగా లేపట్లేదు. వాళ్ళు లేచేసరికి 8:30 అయిపోతుందనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు లేచేసరికి నాకు వంట అన్నీ అయిపోతున్నాయి డైలీ అనమాట. టిఫిన్ వంట అన్నీ, ఒక్కోసారి టిఫిన్ కూడా చేయట్లేదు. వాళ్ళు ఇష్టంగా తినట్లేదు అనమాట. ఏదో ఒకటి లేవంగానే పాలు అవి తాగేస్తారు, ఇంకా ఆడుకుంటూ ఉంటారనమాట. డైరెక్ట్గా అన్నమే తినేస్తున్నారు. ఇంకా సరే అని ఇక్కడ చికెన్ ఎలాగ చేయాలో నేను చూపిస్తానండి. అంటే మీకు ఎప్పుడూ ఇలాగ కాస్టైరిన్ కడాయిలో చూపించలేదు కదా. ఆల్మోస్ట్ నేను దీంట్లోనే కుక్ చేస్తున్నానండి. తెచ్చినప్పటి నుంచి చాలా బాగా ఆ టేస్ట్ అనేది కొంచెము ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. మామూలు బాండెట్లో వండిన దానికి ఇప్పుడు మనం ఇలాగ ఐరన్ కడాయిలో వండిన దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను ఇప్పుడు కడాయి తీశాను. నేను దీన్ని ఏంటంటే ప్రతిసారి వంట అయిపోయినాక వాష్ చేసి మొత్తం తుడిచేసి వెంటనే ఆయిల్ అప్లై చేసి పెట్టేస్తాను. మళ్ళీ వండేటప్పుడు వాష్ చేయకూడదండి. తీసి మళ్ళీ కొంచెం హీట్ చేసి మొత్తం ఒక టిష్యూ కానీ టవల్ కానీ ఏదైనా స్మాల్ టవల్ కానీ తీసుకుని మొత్తం తుడిచేయాలన్నమాట. ఆ హీట్ మీద తుడిచేస్తే మొత్తం నీట్గా అయిపోతుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి మనము వంట తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో అది మెయింటైన్ చేయడం అది మెయిన్ అండి. ఊరికే వాష్ చేయకూడదు అంటారు. ఇప్పుడు మనం చికెన్ అవి చేసినప్పుడు తప్పదు వాష్ చేసేసి వెంటనే తుడిచేసి ఆయిల్ అప్లై చేసి పెట్టేస్తే నీట్గా ఉంటుంది. లేదు ఏదైనా డ్రై మామూలుగా ఫ్రైయింగ్ ఐటమ్స్ చేస్తాం కదా, వడలు కానీ ఏదన్నా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంపేసి జస్ట్ అలా తుడిచేసి పెట్టేసేయండి. అంతేకాని మళ్ళీ వాష్ చేయొద్దండి, ఎందుకంటే కాస్టైరిన్ కడాయిలు ఊరికూరికే వాష్ చేయకూడదు అనమాట. కాస్టైరిన్ ఏవైనా సరే వాష్ చేయకుండా ఉంటే మనకి చాలా ఎక్కువ కాలం వస్తుంటాయి. సో ఇలాగ నేను ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ మామూలుగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అన్ని కట్ చేసి వేసి కొంచెం 2 ముక్కలు చెక్క, 2 ముక్కలు మొగ్గ, ఒక బిర్యానీ ఆకు అన్ని వేసి మామూలుగా బాగా ఫ్రై చేసేసి కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే ఉన్నిందండి. అది నేను ఆల్రెడీ చికెన్లో వేసి కలిపేశాను. అందుకని దీనికి ఏంటంటే కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి ఆనియన్స్తో కలిపి వేసేసాను అనమాట. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ భలే ఉందండి ఫ్రెష్గా. వీలైతే మీరు అలా ట్రై చేయండి. చికెను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి, చాలా రకాలు ఉన్నాయి. సో నేను ఇలాగ చేసే చికెను మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారు. ఇంకెక్కడికి వెళ్ళినా ఎవరింట్లో ఎక్కడ తిన్నా కానీ మళ్ళీ వచ్చి నేను చేసిన చికెన్ తింటే వాళ్ళకి అదొక హ్యాపీ అనమాట. వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది, మమ్మీ సూపర్ మమ్మీ అని తినేస్తుంటారు. సో అది కూడా ఏంటంటే నేను ఫ్రైలాగా చేయను, అలాగని పులుసు పులుసుగా కాకుండా జస్ట్ కర్రీలాగా కలుపుకునేదానికి వీలుగా ఉంటుంది. సో అసలు అంటే స్మెల్ కొంచెం కూడా స్మెల్ అనేది ఆ నీచు వాసన అని ఉంటుంది కదా చికెన్ చేసినప్పుడు. ఎంత చేసినా కానీ ఒక్కొక్కసారి కొందరికి ఆ నీచు వాసన అనేది మనం తింటుంటే తగులుతుంటుంది. ఆ స్మెల్ ఏమీ ఉండదండి, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఒకసారి చూడండి ఇలాగా. సో అలాగన్నీ ఫ్రై అయ్యాక ఏంటంటే కట్ చేసుకుని ఒక చిన్న టమాటాలు 2 అవి కూడా వేసేసి అలా అలా కొంచెం ఫ్రై చేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసి మూత పెట్టేసి ఉడికించడమేనండి. అంత ఎలాగంటే దీంట్లో ఇప్పుడు ఏంటంటే టిప్పు, మనము చికెన్ వేసి కలిపి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించినాక ఆ వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి డ్రై అయిపోవాలన్నమాట చికెన్. ఆ వాటర్ మొత్తం పీల్ చేసి మళ్ళీ డ్రై, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఇలాగ డ్రై స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు వేయాలండి మనం మసాలా పొడులు ఏమన్నా సరే. తర్వాత వాటర్ పోసి దాంట్లో వేసామంటే చికెన్కి పట్టదు అది, ఆ మసాలా ఆ వాటర్లోనే ఉండిపోతుంది. సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ధనియాల పొడి నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను. ఆ చికెన్ మసాలా పొడి అది ఆచి చికెన్ మసాలా వాడతానండి. సారీ, చికెన్ మసాలా కదా, అది గరం మసాలా, అది వాడతాను అనమాట. ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అది. సో ధనియాల పొడి 1-2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా అయితే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అలా వేస్తానండి అంతేను. వేసేసి బాగా ఫ్రై చేసేసానమాట. అవన్నీ కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అయినాక ఓపెన్ చేసేసి మళ్ళీ కలిపి 1-2 గ్లాసులు వాటర్ పోసేసానమాట. ఇప్పుడు ఏంటంటే ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేసి ఉంటుంది. ఇంకా అది ఆ స్మెల్ అనేది ఏమీ రాదనమాట. అది అలా చేసామంటే మనకి చికెన్ బాగుంటుంది తినేటప్పుడు. అలా కాకుండా ఇలాగ వాటర్ పోసేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో మసాలా అన్నీ వేసామనుకోండి అది ఆ చికెన్కి పట్టదు, చికెన్ అలాగే ఉంటుంది అనమాట. కొంచెం ఆ స్మెల్ తగులుతుంటుంది. అలా కాకుండా ఇలా చేసి
చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం లేదండి, జస్ట్ ఇంకా మనం నీట్గా అది ఉడికించుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వాటర్ దగ్గరికి వచ్చేటట్టు బాగా థిక్గా అయ్యేటట్టు బాగా కలుపుకోవడమేనండి. అంతేనండి, ఇంకా బాగా ఉడికేసినాక కొంచెం నిమ్మకాయ బద్ద ఒకటి బాగా పిండేసుకొని కొత్తిమీర చల్లేసుకొని వేరే బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని చికెన్ రెడీ అయిపోయినట్టే. సింపుల్గా నేను ఇలాగే చేసేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నిజం చెప్తున్నాను, అసలు అంత ముద్ద కూడా మిగిల్చకుండా ఒక్క పూటకే అవుట్ అయిపోద్ది 90% మా ఇంట్లో అయితేను అలాగ తింటారనమాట. అంత టేస్టీగా కుదురుతుందండి, నిజంగా చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడండి చాలా టేస్టీగా ఉంటుంది. చేసి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మా పిల్లలైతే సండే వస్తే ఇంకేమీ అడగరు, వాళ్ళకి ఫిష్ మటన్ అయితే నేను ఆల్మోస్ట్ ఎక్కువ చేయను, అసలు తినరు అనమాట. ఇంకా చికెన్ ఇలాగే చేయమంటారు, ఫ్రై కూడా ఎక్కువ ఇష్టపడరు అనమాట, ఇలాగే చేయమమ్మీ అంటారు అనమాట. అలాగ చాలా బాగా ఉంటుంది. సో ఇలాగ రెండు నిమ్మకాయ ముక్కలు పిండేసేసి తర్వాత కలిపేసి తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. ఎందుకంటే కడాయి హీట్లో ఉంటుంది కదా, ఆ హీట్ అంతా అయిపోయినాక మనము కూర అంతా మళ్ళీ ఇంకొక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే వదిలేయకూడదు ఐరన్ కడాయిలో. ఇప్పుడు కూడా మనం ఏదైనా వంటలు చేసినప్పుడు ఐరన్ వాటిలో ఏదైనా సరే కడాయి కానీ పాన్ కానీ ఏదైనా అలాగే వదిలేయకూడదు. మనము దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కడాయి అన్ని హీట్ తగ్గినాక కొంచెం వాష్ చేసేసి నీట్గా తుడిచేసేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసేయాలి అండి. అదండి ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చూపిద్దామని ఎప్పుడు చూపించలేదు, చేస్తుంటాను కానీ చికెను సండే చికెన్ ఎలాగ చేస్తానని ఎప్పుడు చూపించలేదు అనమాట ఈ మోడల్, అందుకని చూపిస్తున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా బాగా మీ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలాగండి వేరే దాంట్లోకి మార్చేసాను అనమాట, ఇది వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడు తుడిచేసేసి ఆయిల్ పూసేస్తాను అనమాట కొంచెం డ్రై అయినాక. సో అదండి ఇంకా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు చేసి పెట్టండి. నిజంగా చెప్తున్నాను, అందరూ అంటారు కదా పులుసు పులుసు ఏంది ఇలాగా అంత ఇలాగుంది తినలేము తినలేము అంటాము. కొంచెం అలా ఉంటేను కుక్క అంటే కుర్మా అలాగా ఉంటే కొందరికి ఇష్టం ఉండదు అనమాట. కానీ ఇలాగ చేసి చూడండి, నిజంగా చెప్తున్నా స్మెల్లు ఇల్లు ఏమీ ఉండదండి, అసలు చికెన్ అయినా అది అన్నట్టు అనిపిస్తుంది. అంత సాఫ్ట్గా హాయిగా తినేయొచ్చు అనమాట, చాలా బాగా ఉంటుందండి. ఓకేనండి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.